ఆ మహిళా ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి సార్కు అపారమైన అభిమానం. తన కూతురు వంటిదని ఆ ఎమ్మెల్యేపై అభిమానంతో కూడిన ప్రశంసలు కురిపించారు కూడా. ఆ స్థాయిలో ముఖ్యమంత్రి ఆదరాభిమానాలు చూరగొన్న ఆ నాయకురాలు రాబోయే ఎన్నికలలో గడ్డుకాలం ఎదుర్కోక తప్పదా? ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలని ఆశపడుతున్న ఆమెకు షాక్ తగలనుందా? నియోజకవర్గ ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, భర్తపై ఉన్న అవినీతి ఆరోపణలతో ఒక పక్క సతమతం అవుతుంటే ఆ పార్టీ నుండి పక్క పార్టీలో చేరిన నాయకుడి వ్యవహారం పులిమీద పుట్రలా పరిణమించిందా? సీఎం సొంత కుమార్తెగా భావించే ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఆమె నియోజకవర్గం ఏది? మరో పార్టీకి జంప్ చేసి ఆమెకు పక్కలో బల్లెల్లా మారిన ఆ నాయకుడు ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మెదక్లో రాజకీయం రసవత్రంగా మారింది. ఇన్నాళ్లు సరైన అపోజిషన్ లీడర్ లేకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. మైనంపల్లి రూపంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి పదవీ గండం తప్పదనే ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు రోహిత్ కోసం మెదక్ సీటుపై కన్నేయడంతో ఎమ్మెల్యే పద్మకు తిప్పలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మల్కాజ్గిరి, తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వాలని మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. అయితే సీఎం కేసీఆర్ ఆయనకు మాత్రమే టికెట్ ప్రకటించారు. ఆయన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వలేదు. దీంతో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అక్కడితో ఆగకుండా నాగమేఘాలపై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్లో చేరడంతో మెదక్లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ తరపున తండ్రి కొడుకులకు మల్కాజ్గిరి మెదక్ టికెట్లు కన్ఫర్మ్ అని స్పష్టమైంది. దీంతో మెదక్ రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రధాన రాజకీయ శత్రువుగా మైనంపల్లి వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే వర్గీయులను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యే పద్మ, ఆమె భర్త దేవేందర్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచే పనిలో పడ్డారు మైనంపల్లి వర్గం. ఏడుపాయల్లో ఇటీవల వెలుగు చూసిన అధికార దుర్వినియోగం పద్మా దేవేందర్ రెడ్డికి మాయని మచ్చలా మారిందన్న టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై వ్యతిరేకత ఉండడం, ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి పెత్తనంపై పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉండడం ఎమ్మెల్యేకు మైనస్గా మారుతున్నాయి. మరోవైపు హవేలీ ఘనపూర్ మండలంలోని కాప్రియలలో అటవీ భూములను దున్నుకోమని రైతులకు బీఆర్ఎస్ నాయకులు సలహాలు ఇచ్చారని, ఫారెస్టు భూముల ఆక్రమణపై కేసులు నమోదు కాకుండా బీఆర్ఎస్లో చేరాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్కు వచ్చిన మెడికల్ కాలేజీను సిద్దిపేట తరలించుకుపోయినా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రామాయంపేట సిద్దిపేట రహదారిలో కనీసం గుంతలను కూడా పూడ్చలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఏడుపాయలు, కోనాపూర్లో దేవేందర్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు పద్మకు శాపంగా మారనున్నాయని స్థానికులు అంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ సైతం పద్మా దేవేందర్ రెడ్డిపై అసంతృప్తిగానే ఉన్నారనే వాదన కూడా ఉంది. వారికి మైనంపల్లి రోహిత్ రాక ఉత్సాహాన్ని ఇచ్చిందని బీఆర్ఎస్ శ్రేణుల అంతర్గత టాక్. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత మంత్రి హరీష్ రావుకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుండి మెదక్ బరిలో దిగేందుకు మైనంపల్లి రోహిత్ సిద్ధమవుతున్నారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో ఊరూరా బోర్లు వేస్తూ ప్రజల అవసరాలను తీర్చే పనిలో పడ్డారు మైనంపల్లి. తనను గెలిపిస్తే మెదక్ను సిద్దిపేటకు ధీటుగా తయారు చేస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజాకర్షక విధానాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు మైనంపల్లి టీం. దీంతో మెదక్లో పోరు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు కాకుండా పద్మా వర్సెస్ మైనంపల్లి అన్నట్లుగా పొలిటికల్ వార్ జరుగుతోంది.
అయితే మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ ఖరారైందనే ప్రచారంతో కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చారు ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. మెదక్ సీటుపై ఆశలు పెట్టుకున్న తనకు ఏమాత్రం సమాచారం లేకుండా మైనంపల్లిని పార్టీలో చేర్చుకోవడానికి నిరసనగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ పదవికి అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ పరిణామాలు మైనంపల్లి రోహిత్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వర్గం అంచనా వేస్తోంది.